హాయ్ వ్యూవర్స్, నా పేరు వచ్చేసి ముఖేష్. ఇప్పుడు మనం రైట్ కార్స్లో ఉన్నాము. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9908286556. నేను ఇప్పుడు మీకు స్విఫ్ట్ డిజైర్ 2015 మోడల్ విఎక్స్ఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి 2015 విఎక్స్ఐ స్విఫ్ట్ డిజైర్ అండి. స్కై బ్లూ కలర్లో ఉంది. వెహికల్ కూడా చాలా తక్కువలో తిరిగింది. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి టైప్ 2 వెహికల్. మనకు టైప్ 2 వెహికల్ వచ్చేసి ఇది హెడ్ లైట్స్ అనేది చేంజ్ అయిపోతాయి. టైప్ 1లో మనకి వెహికల్ హెడ్ లైట్స్ అనేటివి చాలా చిల్లగా ఉంటాయి. అండ్ దీని ఎక్స్పాండ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది హెడ్ లైట్ చూసినట్టయితే మీరు. అండ్ ఈ విధంగా స్విఫ్ట్ డిజైర్ డిజైన్ చేయబడింది. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే గ్రిల్ కూడా చేంజ్ అవుతుంది. ఫస్ట్ మోడల్లో మనకి ఈ విధంగా రాదు. అండ్ ఈ గ్రిల్ కూడా మనకి స్టైలిష్గా ఉంటుంది. అండ్ వెహికల్ బంపర్ కనుక చూసినట్టయితే బంపర్లో మనకు వచ్చేసి ఇక్కడ టోయింగ్ క్యాప్ ఉంటుంది. మనకి మన వెహికల్ ఎక్కడన్నా ఆగినప్పుడు టోయింగ్ క్యాప్ ఇది తీసేసి టోయింగ్ ద్వారా తీసుకెళ్ళడం జరుగుతుంది. దాని ఆప్షన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్ దగ్గర మనకి డిజైన్ కూడా క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చాడు. మనకి దీన్ని క్రోమ్ ఫినిషింగ్ అంటారు ఈ విధంగా చేయడం వల్ల. అండ్ ఈ ఫాగ్ ల్యాంప్స్ కూడా అరేంజ్ చేయబడ్డాయి దీనికి. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ కాబట్టి వీవీటీ ఇంజన్ ఉంటుంది. దీనిలో వీవీటీ ఇంజన్ యూజ్ చేస్తారు మారుతి వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి 1200 సీసీ క్యూబిక్ కెపాసిటీ ఉంటుంది. 1197 క్యూబిక్ కెపాసిటీ. అండ్ ఇది ఈ వెహికల్లో మీకు ఇక్కడ చూసినట్టయితే సైడ్ ఇండికేటర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఈ విధంగా మనకి మిర్రర్లో అడ్జస్ట్మెంట్ చేశాడు. అండ్ ఇక్కడ మీరు బయట చూసినట్టయితే దీనికి సైడ్ బ్లీడింగ్స్ కూడా ఉన్నాయి. డిజైర్ మంచి షేప్తో ఉంది. అండ్ ఇది వచ్చేసి వీవీటీ ఇంజన్ యూజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ మోనోగ్రామ్ మనకు వీవీటీ ఇంజన్ ఇచ్చాడు. అండ్ ఈ సైడ్ హ్యాండిల్స్ కూడా సేమ్ కలర్ వచ్చేస్తాయి మనకి. ఇక్కడ కూడా కొన్ని వెహికల్స్కి క్రోమ్ ఫినిషింగ్ అనేది చేయించుకుంటారు కస్టమర్స్. అండ్ సైడ్ బీడింగ్స్ కూడా అండ్ స్టీల్ కలర్లో ఇచ్చారు. అండ్ ఇతను ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నాడు. దీనికి మొత్తం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్లో మనకు వెహికల్ షోరూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇలా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయబడడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు టెయిల్ ల్యాంప్స్ కూడా చాలా స్పెషల్గా ఉంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే సైడ్ ఇండికేటర్ వేసాను కాబట్టి మీకు ఆరెంజ్ కలర్లో సైడ్ లోపల ఉంటుంది కాబట్టి ఇది ఎవ్రీ వెహికల్కి కామన్. బట్ మీకు ఒకసారి ఈ టెయిల్ ల్యాంప్ చూపించాలని చూపిస్తున్నాను నేను మీకు. అండ్ ఇక్కడ మీరు బంపర్కి చూసినట్టయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ మనకి సెన్సార్స్ ఉన్నాయండి. ఈ సెన్సార్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే మామూలుగా ఏదైనా అడ్డు వచ్చినప్పుడు కానీ బ్యాక్ సైడ్ ఏమన్నా తగిలినప్పుడు కానీ మనకు ఆ విధంగా సెన్సార్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు రేర్ కెమెరా కూడా ఉంది. దీనివల్ల విజిబుల్ అవుతుంది వెనకాల ఏమైనా వెహికల్స్ ఉన్నాయా, పార్కింగ్ చేసేటప్పుడు కానీ బ్యాక్ రివర్స్ తీసుకున్నప్పుడు కానీ మనకి సెన్సార్ ఆ విధంగా కెమెరా క్యాచ్ చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ. మనకి ఈ విధంగా క్లియర్గా కనిపిస్తుంది మారుతి సుజుకి. అండ్ స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ టైప్ 2 వెహికల్ అండి. అలాగే మనకి ఇక్కడ ఇది చూసినట్టయితే దీనిలో అలాయ్ వీల్స్ రావు, మామూలు వీల్స్ స్టీల్ వీల్స్ అవైలబుల్ ఉంటాయి మనకి ఇక్కడ. అండ్ మీరు పైన ఈ వచ్చేసి వీల్ క్యాప్స్ ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. దీని స్పెషల్ లుకింగ్గా కనపడుతుంది మనకి వీల్ క్యాప్స్ వేసుకోవడం వల్ల. అండ్ పెట్రోల్ ఫ్యూయల్ ఇది పెట్రోల్ వెహికల్ కాబట్టి పెట్రోల్ ఫ్యూయల్ 42 లీటర్స్ మనకి అవైలబుల్గా ఉంటుంది. ట్యాంక్ 42 లీటర్ ట్యాంక్ అవైలబుల్ ఉంటుంది. మీరు ఇక్కడ బ్యాక్ సీటింగ్ అరేంజ్మెంట్ చూసినప్పుడు కూడా స్పెషల్గా ఉంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే వెహికల్కి ఇక్కడ మనకి వెనకాల ఆర్మ్ రెస్ట్ కూడా ఉందండి. ఈ వెహికల్ ఆర్మ్ రెస్ట్ కూడా ఇంకా మనకి లాంగ్ ట్రావెల్ చేసినప్పుడు కానీ ఇబ్బంది పడకుండా మనకు ఆర్మ్ రెస్ట్ కూడా ఇచ్చాడు వెహికల్కి. ఇక్కడ మీరు చూసినట్టయితే దీనికి సైడ్ మిర్రర్స్ మనకి క్లోజింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఈ బటన్ నొక్కడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇక్కడ సైడ్ మిర్రర్స్ అనేటివి క్లోజ్ అయిపోతున్నాయి. ఈ విధంగా క్లోజింగ్ సిస్టమ్ అనేది కూడా ఉంది. అండ్ ఓపెనింగ్ సిస్టమ్ కూడా ఉంది. దీనివల్ల ఏంటంటే ఎక్కడన్నా పార్కింగ్ చేసినప్పుడు మనకి సైడ్ వచ్చి ఎవరైనా గుద్దడం కానీ అలాంటి జరుగుతుంటాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇవి మిర్రర్స్ చాలా వరకు సైడ్ నుంచి ఎవరైనా వచ్చి తాకుతుంటారు. అండ్ ఫోల్డింగ్ ఆప్షన్ వల్ల పార్కింగ్ చేసినప్పుడు చాలా సేఫ్టీగా ఉంటుంది. ఆ ఫోల్డింగ్ ఆప్షన్ అందుకే యూజ్ చేశారు. అండ్ ఇంకొకటి మీరు ఇక్కడ చూసినట్టయితే మిర్రర్ అడ్జస్ట్మెంట్ రైట్ అండ్ లెఫ్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ బటన్ ఉంటుంది. మీరు రైట్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ మిర్రర్ రొటేటింగ్ అవుతుంది. మీరు చూస్తే ఈ విధంగా మిర్రర్ రొటేటింగ్ ఏంటంటే మన సీట్లో కూర్చున్నప్పుడు వెనకాల మన సీటింగ్ అరేంజ్మెంట్ బట్టి వెనకాల వ్యూ ఎలా ఉందనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ రైట్కి తిట్టినప్పుడు రైట్ వచ్చేస్తుంది. అండ్ లెఫ్ట్కి తిట్టినప్పుడు లెఫ్ట్ మిర్రర్ పనిచేస్తుంది మనకు. ఆ విధంగా ఇక్కడ దీనికి ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి పవర్ విండోస్ అన్ని లాకింగ్ డ్రైవర్ కంట్రోల్లో ఉండేటట్లు పవర్ విండో బటన్ కూడా ఉంటుంది. ఈ ఆప్షన్ కూడా ఉంది. ఇది చాలా వెహికల్స్లో కూడా ఉంటుంది. దీనికి కూడా ఇచ్చాడు ఎస్పెషల్లీ. అండ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది. 4 పవర్ విండోస్ బటన్స్ కూడా ఉన్నాయి మనకి. అండ్ ఇంకా చూసినట్టయితే మనకి ఇక్కడ డిజిటల్ మీటర్ ఉందండి. ఒకసారి మీకు మళ్ళీ స్టార్ట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా మనం
చేయడం వల్ల బ్రేక్ ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ది అవన్నీ ఇండికేటర్స్ మనకి ఫస్ట్లోనే కనిపిస్తాయి. సీట్ బెల్ట్ వీరింగ్ అండ్ బ్యాటరీ పొజిషన్ అండ్ ఫ్యూయల్ పొజిషన్ ఇంజన్ ఇగ్నిషియన్ స్టార్టింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఫ్యూయల్ ఎంత ఉందనేది కూడా మనకి ఇండికేటర్ ఈ విధంగా చూపిస్తుంది. అండ్ ఫ్యూయల్ ఎఫ్ ఉంటే ఫుల్ ఉన్నట్టు, ఈ ఉంటే ఎరేజ్లోనే, అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి హీట్ మీటర్ కూడా ఉంటుంది. హీట్ మీటర్ ఏంటంటే కూలింగ్ అండ్ హీటింగ్, మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు హీటింగ్లో వచ్చేసినప్పుడు ఈ హెచ్ ఇండికేటర్కి వెళ్ళినప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే కూలెంట్ ఆయిల్ తగ్గిపోవడం వల్ల హీట్లోకి వెళ్ళిపోతుంది. ఈ కూలెంట్ ఆయిల్ చూసుకోవాలి మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు. అప్పుడు హీట్లోకి వచ్చేసినప్పుడు వెహికల్ ఏంటంటే ఇంజన్ హెడ్ గ్యాస్కిట్ పోవడం అనే విధంగా జరుగుతుంది. అక్కడ మనకి ఈ విధంగా ఇండికేటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్పిఎం, ఇక్కడ ఆర్పిఎం మీటర్ ఉంటుంది. ఈ ఆర్పిఎం మీటర్ కూడా మనకి విజిబుల్ అవుతుంది, ఎంత రొటేటింగ్ అవుతుంది మనకి అనేది తెలిసిపోతుంది, రొటేటింగ్ పర్ మినిట్ అనేది అది. అండ్ ఇక్కడ చూసినట్లయితే డిజిటల్గా మనకి ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము అనేది కూడా ఇక్కడ మనకి టైము అదంతా మెన్షన్ చేసి ఉంటుంది. ఇది విఎక్స్ఐ కాబట్టి దీనిలో ఏబిఎస్ సిస్టమ్ కూడా ఉంది మనకి. ఇక్కడ మనకి కనిపిస్తుంది, విజిబుల్ అవుతుంది, బ్రేక్ పైన ఉంది అది, మనకు లైట్ ఆన్ చేసినప్పుడు కనిపిస్తుంది. ఇది విఎక్స్ఐ మోడల్ కాబట్టి దీనికి స్టీరియో కంట్రోలర్స్ అలాగా ఏమీ ఉండవు. అండ్ ఇది షిఫ్ట్ డిజైర్లో మిడిల్ వర్షన్లో ఉండవు. అండ్ జెడ్ఎక్స్ఐ అయితే ఉంటాయి మనకి. ఇక్కడ చూసినట్టయితే మీరు నెక్స్ట్ ఇది వచ్చేసి స్టీరో ప్యానెల్ అండి. ఈ స్టీరో ప్యానెల్లో మనకి బటన్ టైప్స్ ఇచ్చాడు అన్నీ, మనకి టచ్ స్క్రీన్ కాదు, ఇది బటన్ టైప్స్ ఉన్నాయి కాబట్టి మనము ఆడియో ఫంక్షనింగ్ అనేది కూడా పవర్ ఆన్ బటన్ ఆఫ్ బటన్ ఆన్ చేసుకోవచ్చు మనము ఈ విధంగా వాల్యూమ్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏసీ సిస్టమ్ చూసినట్టయితే మీరు బ్లూ కలర్ వచ్చేసి కూలింగ్లో పెడతాము. అండ్ ఇదే మనము రెడ్ కలర్లోకి వచ్చినప్పుడు హీటర్ అయిపోతుంది. ఈ విధంగా హీటింగ్ అండ్ కూలింగ్ అని కూడా చేసుకోవచ్చు. అండ్ ఇండియాలో మోస్ట్లీ మనం హీటర్ అనేది యూజ్ చేయము యాక్చువల్లీ. ఇది ఏసీ బటన్ యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏసీ ఆన్ అయిపోతుంది. అండ్ మనకి ఎంత ఫ్యాన్ ఏ రేంజ్లో ఉండాలనేది మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇలాగ మీరు ఇక్కడ చూసినట్టయితే దీనికి 12 వోల్ట్ పవర్ అవుట్పుట్ కూడా ఇచ్చాడు మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అలాగే యూఎస్బి ఆక్స్ సిస్టమ్ కూడా ఇచ్చాడు. ఈ ఆక్స్ సిస్టమ్ అండ్ యూఎస్బి సిస్టమ్ కూడా ఇచ్చాడు మనకి, ఇక్కడ పిన్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. అండ్ దీని డాష్బోర్డ్ కూడా చూసినట్టయితే చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు వుడ్ కలరింగ్తో మనకి ఫినిషింగ్ అనేది ఇచ్చాడు. అండ్ మీరు ఇక్కడ ఇంకోటి చూసినట్టయితే దీనికి కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా కప్ హోల్డర్స్ మనం ఏమన్నా డ్రింక్ చేసినప్పుడు కానీ డ్రైవింగ్లో ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ అలా తాగినప్పుడు మనం ఇక్కడ హోల్డ్ చేసుకోవచ్చు బాటిల్ అనేది, ఆప్షన్ కూడా ఇచ్చాడు మనకి. ఏసీ వెంట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. మీకు ఇక్కడ చూసినట్టయితే అజార్ బటన్ కూడా అవైలబుల్ ఉంది. అజార్ బటన్ ఏంటంటే ఇండికేషన్ చూపిస్తుంది మనం ఇక్కడ ఉన్న రోడ్ సైడ్ పార్కింగ్ చేసుకున్నప్పుడు కానీ. ఈ అజార్ లైట్స్ అనేది కూడా, అజార్ వార్నింగ్ కూడా ఉంది, ఇమ్మొబిలైజర్ కూడా ఉంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే డాష్బోర్డ్లో మనకి ఓపెన్గా ఒక క్యాబిన్ కూడా ఇచ్చాడు. దీనిలో మనం ఏమైనా వస్తువులు పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇక్కడ సైడ్లో చూసినట్టయితే బాటిల్ హోల్డర్స్ కూడా ఉన్నాయండి. దాని పక్కనే మనకి ఇంకా స్పీకర్స్ కూడా అవైలబుల్ ఉంది, కంపెనీ ఫిటెడ్ స్పీకర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. అండ్ దీని ఫినిషింగ్ కూడా చాలా చాక్లెట్ మిల్కీ కలర్ అండ్ క్రీమ్ కలర్లో చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే. ఇప్పుడు డిక్కీ స్పేస్ చూస్తున్నాము. దీని డిక్కీ స్పేస్ వచ్చేసి 310 లీటర్స్ ఉంటుంది. మీ ఇంతకుముందు చెప్పినట్టు డిక్కీ స్పేస్ని లీటర్లో కొలుస్తారని చెప్పాను. దీని లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కానీ లగేజ్ కానీ చాలామంది యూజ్ చేస్తుంటారు. డిజైర్ యూజ్ చేసేదే మనకి డిక్కీ స్పేస్ గురించి అండి. డిక్కీలో చాలా లగేజ్ పడుతుంది మనకి. ఇది 310 బూట్ స్పేస్ ఉంటుంది. దీని టైర్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ మనకి లోపల జాక్ రాడ్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి టూల్ కిట్ కూడా ఉంది. టూల్ కిట్, వీల్ పాన, జాక్ రాడ్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి వెహికల్ అయితే. వెహికల్ నీట్ కండిషన్లో ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే బ్రేక్ నొక్కినప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ రెడ్ లైట్ అనేది వెలుగుతుంది. వెనకల ఇండికేషన్ ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది. ఈ విధంగా డిజైన్ స్టైల్ చేయబడింది. షిఫ్ట్ డిజైర్ వెహికల్ చాలా బాగుంది, 2015 మోడల్. అండ్ మీరు ఇంకొక ఆప్షన్ చూసినట్టయితే పెద్ద వెహికల్స్లో వస్తుంటాయి, బట్ ఈ వెహికల్ స్పెషల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే డిజైర్ అని మనకి ఇక్కడ ఒక కప్లెట్ అంటారు, దీన్ని కప్లెట్ అంటారు. దీనిలో ఏమంటే నైట్ టైం మనకి లైట్ విజిబుల్ అవుతుంది దీనిలో, ఈ డోర్ తెరిచినప్పుడు. ఈ విధంగా కప్లెట్స్ అనేటివి యూజ్ చేస్తారు ఇక్కడ మనకి ఫుడ్ దగ్గర. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంకోటి ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనము ఇంజన్ నెంబర్, చాసీ నెంబర్ ప్లేట్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా, ఇది ఎవరైనా ఏ వెహికల్ తీసుకున్నప్పుడు కానీ మనం ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది కానీ లేకపోతే మనకి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా చెక్ చేసినప్పుడు, ఎవరైనా ఆర్టీఏ పట్టుకున్నప్పుడు కానీ ఇది ఖచ్చితంగా చెక్ చేస్తారు. ఇంజన్ నెంబర్, చాసీ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి వెహికల్కి అయితే. వెహికల్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వెహికల్ ఏ ఇయర్, ఏ మోడల్ అనేది చూద్దాము. మనం 2015 మోడల్ అందింది, షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ, పెట్రోల్ వెహికల్, మిడిల్ వేరియంట్. అండ్ ఇది వచ్చేసి 46,000 కిలోమీటర్ జెన్యున్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉంది. అండ్ వెహికల్ కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి మనం 5,50,000 ప్రైస్ కోట్ చేసాము.
ప్రైస్ నెగోషియబుల్ కంపల్సరీ మనం కస్టమర్తో నెగోషియేషన్ చేసుకోవచ్చు. ఇంకా నెగోషియేషన్ కూడా కస్టమర్తో చేసుకోవచ్చు. అండ్ మనం 3 ఇయర్స్ వారంటీ వెహికల్కి ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. రైట్ కార్స్ 3 ఇయర్స్ వారంటీ ఇస్తుంది, బైబ్యాక్ గ్యారంటీ ఉంది, అండ్ 3 డేస్ కార్ రిటర్న్ గ్యారంటీ కూడా ఉంది. ఈ మూడు మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. అండ్ నీట్గా డిసిన్ఫెక్టెడ్ వెహికల్స్ మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. శానిటైజర్ యూజ్ చేసి మనం వెహికల్ క్లీన్ చేయడం జరుగుతుంది డైలీ. అండ్ వెహికల్స్ మీరు ఎప్పుడు వచ్చినా కానీ వెహికల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ మనకి. 150 to 200 దాకా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఎప్పుడు వచ్చినా కానీ వెహికల్ ఇక్కడ మనకు టెస్ట్ డ్రైవ్ ట్రాక్ కూడా ఉంటుంది. టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాతనే మీరు వెహికల్ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళొచ్చు మాట్లాడడానికి. రైట్ కార్స్ వచ్చేసి సర్టిఫైడ్ మల్టీ బ్రాండ్ యూజ్డ్ కార్స్ అనేది సేల్ చేస్తుంది. అండ్ ఇక్కడ మన స్పెషల్ ఏంటంటే మనం చెక్ చేసేది మెయిన్గా 5 పాయింట్స్. అండ్ మెయిన్గా 5 పాయింట్స్లో ఇంజన్ చెక్ చేస్తాము. అండ్ చాసిస్, ఆప్రాన్, బాడీ, పిల్లర్స్, ఫస్ట్ ఈ 5 పాయింట్స్లో వెహికల్ రిజెక్ట్ అయితే వెహికల్ అవుట్ ఆఫ్, మనం స్పెషల్ రిపోర్ట్ తయారు చేస్తాం కాబట్టి ఆ రిపోర్ట్ అనేది పెట్టారు. ఒకవేళ ఆ 5 పాయింట్స్ ఓకే అయినాయి అంటే దాని తర్వాత రేడియేటర్, ఆల్టర్నేటర్, ఇంజన్, ఇగ్నిషియన్, చాసిస్, ట్రాన్స్మిషన్, మఫ్లర్, బ్రేక్ ప్యాడ్స్, సస్పెన్షన్, ఎగ్జాస్ట్ పైప్ కంప్లీట్గా 150 to 200 పాయింట్స్ దాకా చెక్ చేసినాక మనం అనేది ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనేది మెయింటైన్ చేస్తామండి. మీకు ఎలాంటి దొంగ బండ్లు కానీ ఇంజన్ పోయిన బండ్లు కానీ మనం అంత సేల్ చేయము. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మీకు క్లియర్గా చెప్పేస్తాము. మనం ఇన్స్పెక్షన్ షీట్లో టెక్నికల్ కామెంట్ బాక్స్ కూడా ఉంటుంది. మీకు చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా కస్టమర్తో నెగోషియేషన్, ప్రైస్ నెగోషియేషన్ అనేది చేసుకోవచ్చు. చాలామంది కామెంట్స్లో చూశాను నేను ప్రైజెస్ హై అని ఉన్నాయి. ప్రైజెస్ హై అని కాదండి, మనం ఇయర్ని బేస్ చేసుకొని ప్రైస్ కోడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రైస్ కోడింగ్ ఏంటి అంటే మోడల్ని ఇయర్ని బేస్ చేసుకొని ప్రైస్ కోడింగ్ అనేది మనం చెప్పగలము. మీరు వచ్చినప్పుడు కస్టమర్తో నెగోషియేషన్ చేసుకోవచ్చు వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి. మేము కూడా మీకు నెగోషియేషన్ టైంలో మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము. అండ్ మీరు దీని అడ్రస్ వచ్చేసి ఆపోజిట్ టు గోకుల్ థియేటర్, పిల్లర్ మెట్రో పిల్లర్ నెంబర్ 970 అండి. ఎగ్జాక్ట్లీ 970 గుర్తుపెట్టుకోండి మెట్రో పిల్లర్ నెంబర్. అండ్ ఇది వచ్చేసి గోకుల్ థియేటర్ ఆపోజిట్లో ఉంది. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఒక నెంబర్ చెప్తాను. ఆ నెంబర్ వచ్చేసి 8688-00-00-99 అండి. ఇది ఆఫీస్ నెంబర్, మీరు ఎప్పుడు కాల్ చేసినా కానీ అవైలబుల్లో ఉంటారు. అండ్ మీకు ఏ విధంగా డౌట్స్ ఉన్నా కానీ ఆ నెంబర్కి కాల్ చేయొచ్చండి.